హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే అందిస్తున్నాను దాదాపుగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే టూ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ చేశాను చాలా మంది వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు అదేవిధంగా చూసే దానిలో ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ ఉంటాయి ప్రతిరోజు నేను టూ టూ త్రీ అవర్స్ వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది జాయిన్ కాండి దాంట్లో కూడా డైలీ నేను జాబ్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసిన మీకు యూస్ ఉంటుంది సో కంపల్సరీ ఆ గ్రూప్లో అయితే జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఈ రోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ అనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జేఎల్ఎం పోస్టుల భర్తీకి మార్గం సుగమం అంటూ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు టీఎస్ ట్రాన్స్కోలో జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది తెలంగాణ ఉమ్మడి జిల్లాల పరిధిలో పదకొండు వందల జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చారు రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వారికి ఏడాదికి రెండు మార్కుల చొప్పున ఇవ్వాలని చెప్పేసి గరిష్టంగా పదేళ్ళు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించారు అయితే దీనిని వ్యతిరేకిస్తూ కొందరు అప్పుడు కోర్టును ఆశ్రయించాలని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు కొన్నేళ్లుగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ వ్యవహారం కొలికి వచ్చింది ఇన్ సర్వీస్లో ఉన్నవారికి వెయిటేజీ సమంజసమే అని చెప్పేసి కోర్టు తీర్పించినట్లు ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు సో ఈ పోస్టుల భర్తీకి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పేసి మనకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం చెప్ ఉద్యోగుల సంఘం చూస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జేఎల్ఎం పోస్టుల భర్తీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు జేఎల్ఎం పోస్టుల భర్తీకి మార్గం సుగమం అంటూ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు టీఎస్ ట్రాన్స్కోలో జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది తెలంగాణ ఉమ్మడి జిల్లాల పరిధిలో పదకొండు వందల జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చారు రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఇన్ సర్వీస్లో ఉన్నవారికి ఏడాదికి రెండు మార్కుల వంతన ఇవ్వాలని గరిష్టంగా పదేళ్లను పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి అప్పుడు నిర్ణయించడం జరిగింది అయితే దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ కోర్టును అయితే ఆశ్రయించారు కొన్నేళ్ళుగా ఈ ఈ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది సో ఈ వ్యవహారం అయితే ఇప్పుడైతే కొలికి వచ్చిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇన్ సర్వీస్లో ఉన్న వారికి వెయిటేజీ సమంజసమే అని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చినట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు సో ఈ పోస్టుల భర్తీకి త్వరతగతిన చర్యలు చేపట్టాలని ఆగస్టు నిలాఖరు లోప నెలాఖరులోపు వీటిని వీటి యొక్క భర్తీని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకి ఈరోజు ఈనా న్యూస్ పేపర్లో రావడం జరిగింది అయితే వీటికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు అందిన వెంటనే వీటి యొక్క ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి మనకు ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎం ప్రభాకర్ రావు వెల్లడించడం జరిగింది సో గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనకి ఇది కోర్టులో అయితే కేసు ఉంటుంది రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి జైల్ నోటిఫికేషన్ సో ఎట్టకెళ్లకు దీనికి సంబంధించి కోర్టు అయితే తీర్పుని ఇవ్వడం జరిగింది సో వీటి యొక్క భర్తీ ప్రక్రియ అనేది ఆగస్టులో కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు పేటిఎం లో భారీగా నియామకాలంటూ ఒక న్యూస్ చూడవచ్చు ఇరవై వేల మంది సేల్స్ ఎగ్జిక్యూటివ్లను నియమించనున్నటువంటి సంస్థ ఐపీఓకు ముందు కీలక నిర్ణయం దేశీయ మార్కెట్లో పోటీని ఎదుర్కొనేటువంటి ప్రణాళిక అండర్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అంటూ ఒక న్యూస్ రావచ్చు సో పేటీఎంలో దాదాపు ఇరవై వేల నియమకాలను త్వరలో చేపట్టినట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది సో ఇన్ఫర్మేషన్ చూసిన చూసినట్లయితే దేశీయ దిగ్గజ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ఐపీఓకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తీసుకున్నట్లు సమాచారం దేశవ్యాప్తంగా ఇరవై వేల మంది ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లను నియమకాలను చేపట్టనున్నట్లు సమాచారం దేశీయ మార్కెట్లో పెరుగుతున్నటువంటి పోటీతత్వంలోతో పాటు ఇన్షియల్ పబ్లిక్ ఆఫ్ ఆఫరింగ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి భారతీయ డిజిటల్ ఆర్థిక సేవారంగంలో గూగుల్ పే ఫోన్పే కంపెనీల నుంచి గట్టి పోటీ ఉన్న కారణంగా పేటిఎం ఈ ప్రణాళికలను చేపడుతున్నట్లు పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు టోటల్గా మొత్తం ఇరవై వేల మంది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్లను నియమించనున్నారు వీరికి నెలసరి జీతం కనుక చూసుకుంటే ముప్పై ఐదు వేల వరకు జీతం కూడా చెల్లించనున్నట్లు సమాచారం అంటే ఎవరైతే న్యూస్ అయితే చూడవచ్చు సో ఇయర్లో పేటిఎం సంస్థలో దాదాపుగా ఇరవై వేల సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే నియమించుకున్నట్లు ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ ఏమి చూసుకుంటే మనకు నల్గొండ భరోసా సెంటర్లో నియామకాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు నల్గొండలోని భరోసా సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఆరు పోస్టులు ఉన్నాయి అర్హత ఎంపిక కోసం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నల్గొండ జిల్లాలో సంప్రదించవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ ఇచ్చారు సో దీనికి ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లికే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది నల్గొండ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో ఆ జిల్లా ఆఫీస్కి వెళ్ళి వీటి యొక్క వివరాలు తెలుసుకోండి అండ్ పూర్తి వివరాలకి వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు సో ఈ వెబ్సైట్లో ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ చేయలేదు మీరు ఆ జిల్లా కార్యాలయంకి వెళ్ళి అయితే దీనికి సంబంధించి మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనకు మరొక నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే మనకు ఇక్కడ ఐఐసిటీలో హైదరాబాద్ సై హైదరాబాద్లోని సైంటిస్టులు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు సో మనకు నిన్న కూడా చూసాం దీనిలో మనకు సైంటిస్టులు అదేవిధంగా జూనియర్ సైంటిస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు మొత్తం టెన్ పోస్టులు ఉన్నాయి సో వీటికి సంబంధించి పీహెచ్డీ అర్హత అయితే ఉంది చాలా తక్కువ మందికి అర్హత ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి వివరాలు అయితే ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే చూడవచ్చు నెక్స్ట్ అప్డేట్ అని చూసినట్టయితే మనకు బీఈసీఏలో తొంభై తొమ్మిది పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు వీటిని అయితే కాంట్రాక్ట్ అయితే ఫిల్ చేస్తున్నారు సో దీనిలో మొత్తం తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి దానిలో హ్యాండిమేన్ లోడర్కి సంబంధించి డెబ్బై ఐదు పోస్టులు సూపర్వైజర్కి సంబంధించి ఇరవై ఒక పోస్టులు సీనియర్ సూపర్వైజర్లు మూడు ఉన్నాయి వీటికి అర్హత కనుక చూసుకుంటే పోస్టులన్నీ అనుసరించి ఎనిమిదో తరగతి అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత కంప్యూటర్ నాలెడ్జ్ అనుభవం అవసరం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎంపిక విధానం అనేటువంటిది టెస్టు రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఉంటుందంట అండ్ దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది చివరి తేదీ వచ్చేసి ఆగస్ట్ ఎయిత్ వరకు అయితే ఇచ్చారు సో పూర్తి వివరాలకి ఇక్కడ బీఈసీఐ వెబ్సైట్కి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే లభిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటివరకైతే ఇంకా పీడిఎఫ్ అయితే అప్డేట్ చేయలేదు వన్స్ పీడిఎఫ్ అప్డేట్ చేయగానే నేను మన ఛానల్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను మీరు దానిలో అయితే జాయిన్ కండి అండ్ నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ విరాలు చూసినట్లయితే మనకు ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ అంటే ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు భారత ప్రభుత్వ రంగానికి చెందినటువంటి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో మనకు ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు మొత్తం ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి దీనిలో ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయి విభాగాలు కనుక చూసుకుంటే కమర్షియల్ కన్సల్టెన్సీ బిజినెస్ అనాలటిక్స్ సో సోలార్కి సంబంధించినటువంటి విభాగాలు ఈ పోస్టులు అయితే ఉండడం జరిగింది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆగస్ట్ ఆరో తేదీన అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక మిగతా జాబ్ వివరాల గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్లో అయితే చూ చూస్తాం ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ ద్వారా ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు దీనిలో గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన బ్యాచ్ కోర్స్ అయితే ఉన్నాయి దీనిలో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ కూడా మీకు అయితే అందించడం జరుగుతుంది సో దీనికోసం మీరైతే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని కింద లింక్ ఉంటుంది మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీరు సెర్చ్ బార్లో ఏపీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం క్లాస్ వస్తాయి సో అక్కడ ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అడుగుతుంది ఎస్ఐటి అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేసిందంటే మీకు క్లాస్ అయితే ఓపెన్ అయితే ఈ విధంగా మీరు ఫ్రీ క్లాస్ అయినవచ్చు అదేవిధంగా దీనిలో మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టకు సంబంధించినటువంటి మారథాన్ కావచ్చు అదేవిధంగా స్పెషల్ క్లాసెస్ ఎంసీక్యూస్కి సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు సో వీటికి అన్నింటికి సంబంధించిన లింక్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అయితే చూడండి అండ్ డైలీ టీ ట్వంటీ సీరీస్ కూడా మీరు దీనిలో ఫ్రీగా పార్టిసిపేట్ చేస్తూ దానిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ఉంటాయి అండ్ వీ వీటిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ అయినా చూసినట్లయితే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు కంప్లీట్ సిలబస్ ఉంటుంది పీడిఎస్ ప్రొవైడ్ చేస్తారు అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా దీనిలో అయితే ఉంటాయి సో వీటిలో మీరు తీసుకున్నప్పుడు మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ కూడా వస్తుంది లింక్స్ అయినా కిందనే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు అయితే చెక్ చేయండి నెక్స్ట్ మరొక అప్డేట్ ఎందుకు చూసుకుంటే మనకు పంచాయతీ కార్యదర్శిల కార్యదర్శులకు పరీక్షలు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు సో ఇక్కడ పొమ్మల లేక పొగ పెడుతుందా అంటూ ఒక న్యూస్ అయితే మనకి ఈరోజు రావడం జరిగింది సో పంచాయతీ కార్యదర్శుల యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడైతే ఆర్టికల్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర పంచాయతీ కార్యదర్శులకు పని భారం తట్టుకోలేక అనేక మంది కార్యదర్శులు ఆత్మహత్యకు పాల్పడిన సందర్భాలు అనేకం కార్యదర్శి పదవులకు కూడా రాజీనామా చేసి ఏదో ఓ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ సంఘటనలు చోటు చేసుకునే సంఘటనలు చోటు చేసుకున్నాయి కొన్ని గ్రామ పంచాయతీలో సహా పనులు చేసేటువంటి కారోబారులు లేక పంచాయతీ కార్యదర్శులు నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం చెప్పేటువంటి పనుల కంటే అధికారులు పెట్టేటువంటి ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు సో ఓవరాల్గా మనకు పంచాయతీ కార్యాలకు సంబంధించి పని ఒత్తిడి అనేది తీవ్రంగా పెరుగుతుంది సో రీసెంట్గా మనకు విఆర్ఓఎస్ను కూడా రద్దు చేశారు సో ఆ రెవెన్యూకి సంబంధించిన పనులు కావచ్చు అదేవిధంగా ఇంకా గ్రామ పంచాయతీ పనుల్లో ఉన్నటువంటి పనులు అండ్ వారి పైన ఉండేటువంటి అధికారులు చేసేటువంటి ఒత్తిడి అనేది విపరీతంగా పెరుగుతుంది అంటే ఇక్కడ పంచాయతీ కార్యదర్శుల యొక్క పరిస్థితిని తెలియజేస్తూ మనకి ఈరోజు ఒక న్యూస్ అయితే ప్రజాపక్ష న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఒకటిన పెరిగిన వేతనాలు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు పీఆర్సీ ఫీట్మెంట్లు అమలు పెన్షన్లు కూడా సో ఏర్పాట్లు చేస్తున్నటువంటి అధికారులు బకాయిలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వర్తింపు అంటూ మనకు ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు పెన్షన్లు మొత్తం వచ్చే నెల ఒకటి నుంచి అందనున్నాయి ఈ మేరకు పెరిగినటువంటి పీఆర్సీ జూన్ నెల వేతనాలు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తుందంటే ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది వచ్చే నెల ఒకటి నుంచి చెల్లించనున్నట్లు వేతనాలకు సంబంధించినటువంటి బిల్లులు సమర్పించాలని పలు శాఖలకు చెందినటువంటి ఉద్యోగులకు ఖాతాల్లోకి జూన్ నెల బకాయిలను ట్రెజరీ చెల్లింపులు శాఖ క్లియర్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మంత్ ఫస్ట్న ఏదైతే పెరిగినటువంటి పీఆర్సీ అనేటువంటిది ఉద్యోగుల ఖాతాల్లోకి చేరనుందంటే ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించి అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఇది వర్తిస్తుందంటే ఇక్కడ మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ ఏమి చూసుకుంటే దోస్తుకు రెండు లక్షల దరఖాస్తులు అంటే కొన్ని చూడవచ్చు సో దోస్ నోటికేషన్ డౌవైతే మూసింది టోటల్గా మొత్తం రెండు లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు అదేవిధంగా ఆగస్టు ఎనిమిదిన పీజీ సెట్లకు కామన్ ఎంట్రన్స్ అని చెప్పేసి ఒకటి చూడవచ్చు ముప్పై నుంచి దరఖాస్తులు షెడ్యూల్ విడుదల సో రాష్ట్రంలో మనకు వివిధ కాలేజీలో పీజీ సీట్ల భర్తీ కోసం మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు సో ఈ మేరకు బుధవారం కన్వీనర్ పాండురంగారెడ్డి గారు షెడ్యూల్ విడుదల చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా యూనివర్సిటీల్లో పరిధిలో కాలేజీలో ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ వంటి పీజీ కోర్సుల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను నిర్వహించనున్నట్లు విషయం తెలిసిందే అందుకోసం తాజాగా నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు సో ఇక్కడ ముప్పై తారీఖు నుంచి మీరు వీటికి అయితే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ వరకు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఇచ్చారు అండ్ లేట్ ఫీజ్ తోటి థర్టీ ఎత్ వరకు కూడా మీరైతే వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ప్రవేశ పరీక్ష అనేది మనకు ఎయిట్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ చూసుకుంటే కొత్త జిల్లాలకు జనాభా ప్రాతిపదికన కేడర్ స్ట్రెంత్ను మంజూరు చేయాలంటే కొన్ని న్యూస్ కావచ్చు ఒక్క శాతం చెందాతో వైద్య సేవల సేవలు అందించాలి అండ్ పదోన్నతుల సర్వీసులను కేడ రెండేళ్లకు తగ్గించాలి టీఎన్జిఓ సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గం తీర్మానాలంటూ కొన్ని న్యూస్ కావచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు జనాభా లెక్కన కొత్త జిల్లాల కేడర్ను స్ట్రెంత్ను నిర్ణయించాలని చెప్పేసి మనకు టీఎన్జి వర్గం ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలకు జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల కేడర్ స్ట్రెంత్ను మంజూరు చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారులు కేంద్ర సంఘంకు డిమాండ్ చేసినట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఒక వినతి పత్రాన్ని కేంద్ర సంఘానికి పంపినట్లు మనకి ఈరోజు ఒక న్యూస్ పేపర్లో న్యూస్ అయితే రావడం జరిగింది అండ్ నెక్స్ట్ నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే కేసీఆర్ పతనం తప్పదంటూ ఒక న్యూస్ చదవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ సో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ మొదటగా అసెంబ్లీ సమావేశంలో రాష్ట్రంలో లక్ష ఏడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు కానీ ఉద్యోగాల భర్తీ లేదని ఆ వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్లు నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే సీఎం కేసీఆర్ను పతనం ఖాయం అని చెప్పేసి ఇక్కడ మనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ అయితే హెచ్చరించడం జరిగింది సో మనకి ఏదైతే ఉద్యోగాల భర్తీకి సంబంధించి రీసెంట్గా చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ కావచ్చు అదేవిధంగా ఖాళీల భర్తీకి సంబంధించి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నిన్న బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఒక మీటింగ్ అయితే జరిగింది సో ఆ మీటింగ్ సమావేశంలో భాగంగా ఇటువంటి వ్యాఖ్యలు అయితే మనకు ప్రభుత్వానికి డిమాండ్ చేసినట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు అండ్ నెక్స్ట్ ఉద్యోగ ఉపాధి కల్పన ప్రభుత్వ బాధ్యత అంటే ఒక న్యూస్ చూడవచ్చు సో ఈరోజు మనకు వార్తా న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు సో ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉద్యోగ ఉపాధి కల్పనకు సంబంధించి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపడుతున్నాయంటే ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వార్తా న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఇచ్చారు అండ్ నెక్స్ట్ కార్యదర్శి కమిషనర్ ఒక్కరే అంటే ఒక న్యూస్ చూడవచ్చు వ్యవసాయ శాఖలో ఇన్ఛార్జ్ల పాలన ఇద్దరు ఏడీల నియామకానికి గ్రీన్ సీఎం గ్రీన్ సిగ్నల్ అంటే చూడవచ్చు సో వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి పదవుల గురించి ఒక ఆర్టికల్ అయితే తీయడం జరిగింది సో అటకెక్కినటువంటి పదోన్నతులు సో వ్యవసాయ శాఖలో ఇప్పటివరకు ఇంకా పదోన్నతుల ప్రక్రియను చేపట్టలేదంటే ఇక్కడ ఓవరాల్గా దీనికి సంబంధించిన న్యూస్ అయితే చూడవచ్చు వ్యవసాయ శాఖలో పదోన్నతుల ప్రక్రియ కూడా అటకెక్కింది ఇంతవరకు సీనియారిటీ జాబితాను తయారు చేయలేదు ఆరు నెలల క్రితం జనవరి ఇరవై నాలుగుగా సీఎం కేసీఆర్ పదోన్నతులు కొత్త పోస్టుల మంజూరుపై సమీక్ష నిర్వహించారు పది రోజుల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు కానీ ఇప్పటివరకు సీఎం ఆదేశాలు అమలు కాలేదు రెండు వందల పన్నెండు ఇక్కడ ఏఈఓ పోస్టులు కావచ్చు సో దానిలో ఉన్నటువంటి పదమూడు జీ జీడీఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడైతే మనకు వివరాలు ఇచ్చారు సో ఆ జీడీఏ పోస్టులు కావచ్చు అదే ఏవో పోస్టులు అండ్ ఏడీఏ పోస్టులు పద్దెనిమిది డీడీఏ పోస్టులు ఇక్కడ ఖాళీగా ఉన్నట్లు ఇవి ఇచ్చారు అయితే వీటికి సంబంధించినటువంటి పదోన్నత ప్రక్రియ జరగలేదంటే ఇక్కడ ఓవరాల్గా మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు